రక్తముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద హే దేవా సదహవే రధ్వం శ్రీరంగనాథ స్వామి దేవత ప్రీత్యర్థం పుణ్యాన్ని నలుగురికి ఇస్తారట. కాబట్టి మనందరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నాము అనే భావన చెందుతూ అందరూ కూడా ముందుగా ఆ గణపతిని ప్రార్థన చేస్తుండండి. గణపతజే నమః అనుకుంటూ ఆ చమనే జం సమర్పజామి విఘ్నోపవీతార్థం కంకణాన్ని సమర్పజామి దేవ కళ్యాణదాయక సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరవల్లభాయ నమః ఓం గణాధిపాయ నమః క్షితనే నమః కృతనే నమః శ్రీపదానే నమః ఉత్పలాకారానే నమః అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి. గజానన రక్ష 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 మాం ఆత్మత్రయ ప్రదక్షిణ నమస్కారం. అక్షత పుష్పమాలను సమర్పించాము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ కళ్యాణ మహోత్సవం చాలా విశిష్టమైనటువంటిది. మనకు సంవత్సరంలో చెప్పబడినటువంటి కళ్యాణ మహోత్సవాల్లో కొన్ని విశిష్టమైనటువంటి కళ్యాణ మహోత్సవాలు చెప్పారు. అందులో శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము, అలాగే గోదాదేవి రంగనాథ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, ఇవి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. అలాగే కలియుగ ధర్మాన్ని అనుసరించి కలియుగ నాయకుడైనటువంటి కలువు వెంకటనాయక కలియుగంలో అలివేలముగా పద్మావతి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఈ నాలుగు కళ్యాణాలు కూడా చాలా విశేషమైనటువంటివని ఫలప్రదానం కలిగించేటువంటివి అని చెప్తుంటారు. అందులో ఆ నాలుగిటిలో ఒకటైనటువంటి గోదాదేవి రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం చేస్తున్నా. ఇక్కడ గోదాదేవి అంటే ఎవరయ్యా అంటే భూదేవతనే గోదాదేవిగా జన్మించింది అని శాస్త్రవచనం. సీతాదేవి కూడా భూమాత యొక్క పుత్రికగా జన్మించిందని భూస్వరూపిణిగా చెప్తూ ఉంటారు, భూమాత స్వరూపిణిగా. అలాగే భూదేవియే గోదాదేవిగా జన్మించింది అని శాస్త్రవచనం. మరొక కారణం ఏమిటంటే పరమాత్మకు అంటే ఏ దేవతను ఆరాధన చేసినా కూడా మనలో చాలామందికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి. ఆస్తికవాదులు నాస్తికవాదులు అంటే భగవంతుడు ఉన్నాడనే వాడు ఒకడు, లేనడే వాడు ఒకడు. ఈ ఇద్దరిట్లలో కూడా పరమాత్మ ఉన్నాడా లేడా అంటే విశ్వాసమే భగవంతుడు. మనం విశ్వసించి ఆరాధన చేసే ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను ప్రహ్లాదుల్లాంటి అంతటి భక్తి ఉన్నవాళ్ళైతే ఎందెందు వెతికి చూసినా అన్నందే కలడు. ఎక్కడెక్కడ చూస్తే ఏ స్తంభంలో కాదు, ఏ చిన్న పాత్రలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉంటాడు. కానీ అంత గొప్ప ప్రహ్లాద స్థితి కలిగిన భక్తులం మనం కాము కాబట్టి, అంతటి భక్తి మనకు లేదు కాబట్టి విగ్రహం నిగ్రహం కోసం ఒక విగ్రహ రూపంలో అయ్యా అంతటా ఉన్న నీవు ఇందులో కూడా ఉన్నావని భావన చెందుతూ మా భావన కోసం పరమాత్మ చెప్పేటువంటి స్వరూపం ఏమిటయ్యా అంటే ప్రతిరోజు దేవాలయంలో చదివే మంత్రాల్లో, సంధ్యావందనం చేసేటువంటి మంత్రాల్లో, లోకక్షేమాన్ని కోరుకునేటువంటి శాంతి మంత్రాల్లో కూడా ఈ శ్లోకాన్ని చెబుతారు. శివాజ విష్ణు రూపాజ శివ రూపాజ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుడి స్వరూపమే విష్ణువు, విష్ణు స్వరూపమే ఈశ్వరుడు. శివుడి హృదయంలో ఎవరుంటారే అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో ఎవరుంటారంటే ఈశ్వరుడు. అలాగే చాలామంది మేము విష్ణు భక్తులం అండి, చాలా గొప్ప విష్ణు భక్తులము అని అంటూ ఉంటారు. కానీ విష్ణుమూర్తికి మొట్టమొదటి భక్తుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే. ఆయన పూజించినంతగా విష్ణుమూర్తిని ఎవరూ పూజించరట. అట్లాగే శివుడికి మొట్టమొదటి భక్తుడు ఎవరే అంటే ఏ రావణాసురుడు ఇంకో అసురుడు పేరు చెప్తాం. కానీ మొట్టమొదటి భక్తుడు అత్యంత ఉత్కృష్టంగా ఈశ్వరుడు ఇష్టపడేటువంటి వాడు అనంత పద్మనాభ స్వామివారు విష్ణుమూర్తి. ఆయన అన్ని పనులు చేస్తున్నా మీరు అనంత పద్మనాభ స్వామివారి విగ్రహం చూడండి. మన కొలనుపాక దేవాలయంలో కూడా అనంత పద్మనాభ స్వామివారు ఉన్నారు. ఎక్కడ అంటే ఈ దేవాలయం పైన కాదు, విష్ణుమూర్తి దేవాలయంలో ఎక్కడైనా ఉండొచ్చు. మన సోమేశ్వర దేవాలయంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహానికి తూర్పు దిక్కు అంటే ఆంజనేయ స్వామి వీపు చేసి తిరిగితే ఆ మట్టి గోడ మీద అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారు. ఆయన చెయ్యి శివుణ్ణి పూజిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక శివాలయంలో కూడా విష్ణుమూర్తి రూపం ఉంటుంది.
అంటే ఇక్కడ ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పడం. మరి వీళ్ళిద్దరు ఎట్లా ఉంటారు అంటే, మనం నిత్యం దర్శించేటువంటి సూర్యస్వరూపకంగా ఉంటారు అని చెప్తారు. అందుకోసమనే శివ విష్ణు అర్క ఈ ముగ్గురికి భేదం లేదు, ఈ ముగ్గురు ఒకటే అని చెప్పడం కోసమనే సూర్యుడు రాశి మారినటువంటి మకర సంక్రమణానికి ముందు రోజున భోగి అంటే మిగులు అని అర్థం. దక్షిణాయనం చిట్ట చివరి రోజు, ఉత్తరాయణం రేపు ప్రారంభమవుతోంది, ఈరోజు దక్షిణాయనం చివరి రోజు. కాబట్టి ఇటువంటి రోజున వీళ్ళిద్దరూ కలిసి లోకాన్ని రక్షిస్తున్నటువంటి సూర్య పరమాత్మ రూపంలో ఉంటారని ఆ రోజును పురస్కరించుకొని ఈ రోజున ఆ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. కాబట్టి అటువంటి కళ్యాణ మహోత్సవంలో అంతటా ఉన్న స్వామి మనల్ని రక్షించడం కోసం ఈ దేవేరుల రూపంలో ఉండాలని ప్రార్థన చేస్తూ స్వామివారిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాం. అందరూ కూడా ఆ భక్తి ప్రపత్తులతో ఆ రంగనాథ స్వామి ఆ విగ్రహ రూపంలో విచ్చేసి మనల్ని రక్షించుగాక అని ప్రార్థన చేద్దాం. ఓం ఇదం విష్ణుర్భుజక్రమే త్రేధామిదే పదం సమూఢవస్య పాకం సురే విష్ణోరణవస విష్ణు పృష్ఠవస పురాణ పురుషోత్తమాయ సకల భువనైక దీపరాజ శ్రీరంగనాథ స్వామినే నమః. అస్మిన్ బింబరూపే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుస్థిరాసం కురు. ఏడు కుండల వాడ వెంకటరమణ గోవింద దానికంటే పూర్వం అసలు కళ్యాణ మహోత్సవాన్ని చేయాలి అంటే ఆ కళ్యాణాన్ని జరిపించేటువంటి దేవతామూర్తులు రావాలి. మామూలుగా ఎక్కడైనా కేవలం వధూవరులు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అది రిజిస్టర్ మ్యారేజో లేకపోతే దండలు మార్చుకునే ప్రేమ వివాహారం అవుతుంది తప్ప నిజమైన కళ్యాణం కాదు. వివాహానాం అష్టదాగతి అని 8 రకాల వివాహాలు చెప్తారు. బ్రాహ్మ్యము, దైవము, మానుషము, ప్రజాపత్యము, గాంధర్వము, రాక్షసము, అసురము, వైశాచికము అనేటువంటి 8 రకాల వివాహాలు చెప్తారు. దాంట్లో బ్రాహ్మ్యము అనంటే పూర్వకాలంలో దేవతా సంబంధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు జరపడం కోసం వివాహం జరుపుకోవాలి కాబట్టి దాని నిమిత్తంగా చేసుకునే వివాహం. అంటే కొన్ని కొన్ని చోట్ల సినిమాల్లో చూస్తుంటాం, ఏదో ఆ గుడి కట్టాలంటే వాడు పెళ్లి చేసుకుని ఆ గుడి కట్టి కుంభాభిషేకం చేయడము, అట్లా దేవతా సంబంధమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువుల నిమిత్తము వివాహం చేసుకుంటే దాన్ని బ్రాహ్మ్య వివాహం అంటారు. దైవ వివాహము, కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పూర్వకాలంలో అనేక దానాలు చేస్తుండేవారు. దేవతా సంబంధమైన యజ్ఞయాగాది క్రతువుల్లో వాటిల్లో దానాలు చేస్తున్నప్పుడు ఆ దానాల్లో వివాహ నిమిత్తంగా కన్యాదానాన్ని చేస్తే అది దైవ వివాహం. అలాగే మానుషము, పూర్వకాలంలో కానీ ఎవరైనా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి గొడవలైతే లేదా ఆ గ్రామానికి ఈ గ్రామానికి గొడవలైతే వాళ్ళ వివాహం ద్వారా ఆ గొడవలు తొలగిపోయి అందరూ అన్యోన్యంగా ఉంటారు అని మానవ సంబంధాలు పెంపొందించడం కోసం చేసేటువంటి అనుకుని అలా వివాహం చేసుకునేటువంటి వివాహం మానవ వివాహం. గాంధర్వ వివాహము అనంటే వధూవరులు ఇద్దరే ఇష్టపడి దండలు మార్చుకుని పెళ్లి చేసుకునేటువంటిది గాంధర్వ వివాహం. అంటే ఇప్పటి కాలంలో ఎంగేజ్మెంట్లు, ఎందుకంటే ముందే దండలు మార్చేసుకుంటున్నారు, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం అని వివాహంలో మొట్టమొదటిసారి చూసుకోవాలట వధూవరులు. కానీ చూసుకోవడమే కాదు అన్ని పనులు ముందే ఫోటోషూట్తో సహా స్టార్ట్ చేసేస్తున్నారు. అలా గాంధర్వ వివాహం. అలాగే రాక్షసము అనంటే ఎవరికి బంధుగడానికి ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరూ మాత్రమే ఇష్టపడి తెలియకుండా చేసుకునే వివాహం, అది రాక్షస వివాహం. వైశాచికము అనంటే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇష్టం లేకపోతే బలాత్కారము చేసి తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటే దాన్ని వైశాచి. అసురము అనంటే అమ్మాయికి కూడా ఇష్టం లేకపోయినా తాను మాత్రమే ఇష్టపడి చేసుకునే వివాహం అసురం. ఇక ప్రజాపత్యము అంటే పెద్దల ఆమోదము చేత పెద్దల సమక్షంలో వంశ అభివృద్ధి కలగడం కోసం వేద మంత్రాల సాక్షిగా కన్యాదానము చేస్తూ ఉంటే కన్యాదానము స్వీకరించడం, దానిని ప్రజాపత్య వివాహం అంటారు. అంటే మన హిందూ ధర్మంలో చేసుకునే కన్యాదానం ద్వారా చేసుకునే ప్రతి వివాహము కూడా
ప్రజాపత్య వివాహము. అట్లాగే అదే విధానంలో ఇక్కడ కూడా ప్రజాపత్య వివాహము అంటే వంశాభివృద్ధి కోసం. దేవతలకు వంశం ఎక్కడిదయ్యా అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, కూర్చునే దంపతులు కూడా, మేము అమ్మవారి పక్షము, మేము స్వామివారి పక్షము, అంటే మేము అబ్బాయి తరఫున, మేము అమ్మాయి తరఫున అనుకుంటూ ఉంటారు. అది సరదాకే తప్ప నిజానికి దేవతా స్వరూపంలో లక్ష్మీ అమ్మవారు లేని విష్ణుమూర్తిని ఎవరైనా కోరుకుంటారా? పాపం వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారిని విడిచిపెట్టి ఆయన వెళ్తూ ఉంటే వకులామాత ఒక్కరు సేవ తీర్చారు. ఆవిడ చేర తీసింది కానీ మామూలుగా అయితే లక్ష్మీ అమ్మవారు లేదయ్యా వద్దని చెప్పి విష్ణుమూర్తిని కూడా పక్కన పెడతాం. అది కలియుగ ధర్మం. మరి అట్లాగే కేవలము ఒక్కరిని కావాలని ఎవరు కోరుకోము, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. అలాగే మరి ఇక్కడ ఎట్లా అంటే, మనం మన ఇంట్లో షష్ఠి పూర్తి కళ్యాణం చేస్తున్నప్పుడు 60 ఏళ్ళు నిండిన తల్లిదండ్రులకి ఉన్నటువంటి కొడుకు కూతురు ఇద్దరు కూడా ఒకళ్ళేమో నాన్న పక్షాన ఒకళ్ళేమో అమ్మ పక్షాన ఉండి మేము ఈ వివాహం చేస్తాము మేము ఈ వివాహం చేస్తాము అంటే వీళ్ళ తరఫు నుండి పెళ్లి జరిపిస్తామని అంటామో, అట్లానే లోక కళ్యాణాన్ని కలిగించే జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణులకు కూడా సంతతిగా ఉన్న మనమందరం కూడా అభివృద్ధి చెందడం కోసం ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవారి పక్షంలో అయ్యవారి పక్షంలో ఉండి ఆ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నా. అందులో భాగంగా ఆ దేవతామూర్తులను కళ్యాణ మహోత్సవం చేయడం కోసం ఆ ఋషులను ఇక్కడ ఆవాహన చేస్తూ ఉన్నాం. గోవింద గోవింద కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి గృహస్థాశ్రమ స్వీకరణ చేయడం కోసం ముందుగా యజ్ఞోపవీత ధారణ అనే కార్యక్రమం జరుగుతోంది. మాల వేసిందని, పార్వతీదేవి ఈశ్వరుణ్ణి వరించింది అని, అంటే ఆ స్త్రీమూర్తి తాను ఇష్టపడి ఆ మాలను వేస్తే ఆ వివాహాన్ని అంగీకరించినట్టు. అందుకోసమే దండలు మార్చినా కూడా ముందుగా అమ్మాయి దండ వేయాలి తప్ప అబ్బాయి నేను పెద్దవాడిని, నేను అబ్బాయి తరఫున వరుడి పక్షం అని వేయడానికి లేదు. అంత గొప్పగా స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి మన హిందూ సాంప్రదాయం, అటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి పాద ప్రక్షాళన మహోత్సవం జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నేను పాద ప్రక్షాళన ముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణామత్యంత శుభ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. నిజానికి ఈ సమయంలో పెళ్లి బట్టలు ఇవ్వడం అనేది ఆచారం, కానీ మనకు సమయభావం వలన మామూలుగా అయితే పెళ్లికి ముందే బాసింగార పూజలను బట్టలు అప్పచెప్తూ ఉంటాం. కానీ కన్యాదానానికి ముందు కాళ్ళు కడిగిన తర్వాత ఆ వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు కట్టుకోవాలి అప్పుడు. అలాగే ఇక్కడ కూడా స్వామివారి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగ్య కుటుంబ పోషర పర కురియా సదా మంగళం షట్టర్మసిరా మాండవ్యో జపదగ్ని భరద్వాజాపసా స్త్రీకా ఋషి పుంగవా ప్రతిదినం కుర్వంతు వ మంగళం డోలా టుండు టుండు భాండు నిలయ కుర్వంతు వ మంగళం. తర్వాత ఇదోధికమైన కార్యక్రమాలన్నీ దానాదులు ఇవన్నీ చేసి ఎంత చేసినా ఎవరికి పుణ్యమయ్యా అంటే పితృ పితామహ ప్రపితామహ మూడు తరాల వరకే పుణ్యమట. కానీ ఒక కుమార్తె జన్మించి ఆ కుమార్తెను సాలంకృతంగా కన్యాదానము చేస్తే మయా సహా తనతో కలుపుకొని దశ పూర్వేషాం 10 తరాల ముందు దశాపరేషాం 10 తరాల తరువాత ఉండేటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అంటే 21 తరాలకు పుణ్యమట. అంటే 7 రెట్లు. ఒక కొడుకుతో ఒక కూతుర్ని కంపేర్ చేయాలంటే మామూలుగా మనకు నా చిన్నప్పటి నుంచి నాకు బాగా వినికిడి ప్లస్సా మైనస్సా ప్లస్సా మైనస్సా అని అంటూ ఉండేవాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఒక కుమారుణ్ణి కూతుర్ని కంపేర్ చేస్తే కొడుకుతో ఒక కూతుర్ని చూడాలంటే 7 రెట్లు గొప్పట పుణ్యప్రదములు. పుణ్యాన్ని సముపార్జన చేస్తున్నట్టు ఒక కూతురు అటువంటి కన్యాదానము చేస్తే అంత విశేషమైతే
మరి దేవతా కళ్యాణంలో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ప్రతిరోజు గుడికి రాగానే స్వామివారి పక్కన ఉన్నటువంటి ఆ అమ్మవారిని వెంటనే లోకైక పావని జగత్తు అందరికీ కూడా తల్లిలాగా ఉన్నటువంటి అమ్మవారుగా భావన చేస్తున్నటువంటి అమ్మవారు ఈ 2 నిమిషాలు మాత్రం మన ఒడిలో అష్టవర్షాద్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా ఇదానీం తవ దాస్యామి తత్తాం స్నేహేన పాలయ అని మనకు మంత్రం. పూర్వకాలంలో 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఒక బుట్టలోనో ఎందులోనైనా కూర్చోబెట్టి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కన్యాదానం చేసేవారట. అలా ఒళ్ళో కూర్చోబెట్టలేక ఇప్పుడు పక్కన పీట వేసి ఆ పీటలో అక్కడ ఏదైనా బుట్టలాంటిది పెట్టి దాంట్లో కూర్చోబెట్టి చేస్తున్నా. కానీ ఒడిలో కూర్చోబెట్టి కన్యాదానం చేసేవారట. ఇప్పటికీ తమిళనాడులో వాళ్ళు వివాహం చేస్తే కన్యాదానం స్వీకరించే వరుడు నిలబడి దానం తీసుకుంటాడు, తండ్రి ఒక కుర్చీలోనో సింహాసనంలో కూర్చుంటే ఆయన ఒళ్ళో అమ్మాయి కూర్చుంటే కన్యాదానం చేస్తుంటాడు. అని ఇక్కడ మాత్రం సాక్షాత్తు లక్ష్మీనారాయణుడికే కన్యాదానం చేసే గొప్ప భాగ్యం కలుగుతుంది. మరి ఈ భాగ్యానికి ఎంత పుణ్యమయ్యా అంటే ఇందాక చెప్పాం కదా దానికి ద్విగుణీకృతం చెప్పారు. మయా సహ దశ పూర్వేశ దశాపరేశ మద్వంశానాం మాతృణాం పితృణాం అంటే తల్లి వర్గంలో ఉండే 21 తరాలు, తండ్రి వర్గంలో ఉండే 21 తరాలు. ఎందుకు ఇది చెప్పానంటే కొంతమంది ఇళ్లలో అమ్మాయే ఉండకపోవచ్చు, అబ్బాయే ఉండొచ్చు. అప్పుడు మరి జస్ట్ ఆ కన్యాదానంలో సాక్షాత్తు బ్రహ్మదేవుల వారే స్వయంగా చెప్పినటువంటి మహాసంకల్ప మంత్ర పఠనాన్ని చేస్తున్నాం. అందరూ కూడా లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఉండండి. అటువంటి పుణ్య ఫలితం వలన ఆ పితృదేవతలందు కూడా ఇంద్రత్వ పదవిని పొందుతారట. 100 యాగాలు చేస్తే 1 సంవత్సరం పాటు ఇంద్రలోకంలో ఇంద్రుడిగా ఉంటారట. కాబట్టి అటువంటి స్థితిలో మన పూర్వులందరూ కూడా ఆ ఇంద్ర పదవిని పొందే భాగ్యం కలుగుగాక అని ప్రార్థన చేస్తూ ఆ కన్యాదాన మహోత్సవంలో సంకల్పం చెప్తూ ఉన్నాం. స్వాణ్యే నమః నాసికాం పూజయామి, కమలాక్షే నమః నేత్రే పూజయామి, అంబికాయే నమః శిరః పూజయామి, మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దేవుండలవాడ వెంకటరమణ గోవింద.
ఏడుగొండలవాడ వెంకటరమణ గోవిందా ఆపద.